ఈరోజు ఇక్కడ జరుగుతా ఉన్న ఈ కార్యక్రమం మామూలుగా ఏ రాష్ట్రం కూడా దేశంలో ఎవరూ కూడా సాహసించని కార్యక్రమం కానీ ఇది జరగాలి దీని వల్ల మన ప్రజలకు మంచి జరగాలి అన్న ఆరాటంతో ఏకంగా 16,000 మంది సర్వేయర్లను కూడా పూర్తిగా గ్రామ స్థాయిలోను వార్డు స్థాయిలోను వీళ్ళందర్నీ కూడా రిక్రూట్ చేసి గ్రామ సచివాలయాల్లోను వార్డు సచివాలయాల్లోను వీళ్ళను పెట్టి వీళ్ళందరికీ కూడా అత్యుత్తమ కోర్స్ టెక్నాలజీ డ్రోన్ టెక్నాలజీ ఇటువంటి వాటిల్లో వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ కూడా ఇచ్చి సర్వే ఆఫ్ ఇండియా వారితో కూడా మాట్లాడి వారితో కూడా భాగస్వామ్యం కలిపి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈ రోజు శ్రీకారం చుడతా ఉన్నాం బిడ్డ మీద తల్లికి ఎంత మమకారం ఉంటుందో మనందరికీ కూడా తెలుసు అదే మాదిరిగానే భూమి మీద రైతుకు కూడా అంతే మమకారం ఉంటుంది రైతు ఒకరే కాదు కష్టపడి సంపాదించుకొని పైసా పైసా కూడబెట్టుకొని ఒక ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటి స్థలమైనా ఆ ఇల్లైనా వాటి మీద కూడా ఎంత మమకారం ఉంటుందో నేను వేరే చెప్పాల్సిన పని లేదు ఆ భూమి ఆ రైతు కుటుంబానికి ప్రాణ సమానం ఆ చిన్న ఇల్లే ఆ కుటుంబం తన పిల్లలకు కూడా ఒక ఆస్తిగా ఇచ్చుకోవాలి అని చెప్పి ఆరాటపడే ప్రాణ సమానం నిజంగా రూపాయి రూపాయి దాచుకొని రాత్రనక పగలనక కష్టపడి సంపాదించిన ఆస్తి అది ప్లాట్ అయినా స్థలంతో కూడిన ఇల్లైనా వ్యాపార భూమైనా మరో భూమైనా వివాదంలోకి వెళ్ళిపోతే దాని అసలు యజమాని పరిస్థితి ఎలా ఉంటుందో నా పాదయాత్రలో నా కళ్ళారా కూడా చూశా గట్టు జరిపి ఒక రైతు భూమిని ఎవరైనా ఆక్రమిస్తే ఆ రైతన్న మానసిక శోభ ఎలా ఉంటుందో ఒక్కసారి మనందరం కూడా ఊహించుకోవాలి భూములు ఖాళీగా ఉన్నాయని రాబందుల లాంటి మనుషులు దొంగ రికార్డులన్నీ దొంగ రికార్డులు సృష్టించి భూములు కాజేయడానికి స్కెచ్ వేస్తే చట్టపరంగా న్యాయపరంగా పోరాడే శక్తి లేని ఆ కుటుంబం పరిస్థితి ఏమిటి అన్నది ఒక్కసారి మనమందరం కూడా ఆలోచన చేసుకోవాలి ఈ పరిస్థితిని మార్చాలా వద్దా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా మీ ఆస్తికి మిమ్మల్ని అసలైన యజమానిగా ధృవీకరించే వ్యవస్థ ఉండాలా వద్దా అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ ఆస్తి రికార్డులు పదిలంగా ఉండాలా వద్దా అని ఒక్కసారి మీరంతా కూడా ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను మీ ఆస్తిని మరొకరు వేరెవరికో అమ్మేసే అవకాశం ఉండకుండా చర్యలు తీసుకోవాలా వద్దా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను మీ ఆస్తికి సంబంధించిన సరిహద్దులు కొలతలు అంగుళాలతో సహా ఖచ్చితంగా నిర్ధారణ
కావాలా వద్దా అని ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. మీ భూమిలు మీ భూమి కొలత ఏమిటో అది ఏ ఆకారంలో ఉందో అదే రికార్డులో కనిపించాలనా వద్దా అన్నది కూడా ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గిట్టని వారు ఎవరైనా లేదా కబ్జా రాయిల్ని ఎవరైనా హద్దు రాళ్ళు పీకేసిన గట్టు తెగ్గొట్టిన చెక్కు చెదరని పత్రాలు దాఖలాలు మీ దగ్గర ప్రభుత్వం దగ్గర ఉండాలని మీరు కోరుకుంటారా లేదా అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. భూమి రికార్డులు శాశ్వతంగా పరిష్కారమై చెక్కు చెదరకుండా ఉంటే ఇక కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదనే భావన మనందరికీ కూడా తెలిసిన విషయమే. ల్యాండ్ గ్రాబింగ్ చేసేవారు క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటే వారి మీద ముందుగా ల్యాండ్ రికార్డులు పక్కాగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానంగానే ఈ తక్కిళ్ళపాడు గ్రామం నుంచి ఇదే నియోజకవర్గం తక్కిళ్ళపాడు గ్రామం నుంచి భూముల రీసర్వేకి శాశ్వత భూ హక్కు భూరక్ష పథకానికి శ్రీకారం చుడుతున్నాం అని గర్వంగా కూడా ఈవేళ చెప్తా ఉన్నా. మీ భూమికి హామీగా ప్రభుత్వం ఉంటుందని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. మీ భూమికి మనందరి ప్రభుత్వం హామీగా మాట ఇస్తూ ఈరోజు వైఎస్ఆర్ జగనన్న భూ హక్కు భూరక్ష కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభిస్తా ఉన్నాము అని చెప్పి చెప్తా ఉన్నాను. మీ పిల్లలకు మీ ఆస్తి వారసులకు చట్ట ప్రకారంగా ఒక హక్కుగా ఆస్తి దక్కేలా ఏ ఒక్కరూ ఆ ఆస్తిని కాజేసే అవకాశం లేకుండా కట్టుదిట్టం చేసేందుకే మొన్న అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా చేశాం. ఈ యాక్టుతో పాటు ఈ సర్వేను ఈ భూ హక్కు భూరక్ష కార్యక్రమాన్ని ఒక పవిత్ర సంకల్పంతో ఈరోజు నుంచి ప్రారంభిస్తా ఉన్నాం.